श्री महागणाधिपते नमः श्रीमात्रे नमः माचिराज भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कार। आषाढ़ मासंलो वच्चे पौर्णमी तिथिनि गुरु पौर्णिम अने पेरुतो पिलुस्तारु। గురు పౌర్ణమి రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు। గురు పౌర్ణమి రోజు మీరేం చేయాలో తెలుసా? గురు పౌర్ణమి రోజు ఎక్కడైనా సరే సాయిబాబా ఆలయంలో స్వామివారికి అభిషేకం జరుగుతుంటే ఒక్కసారి అభిషేకం చూడండి, దర్శనం చేసుకోండి। అలాగే సాయిబాబా ఆలయంలో హారతులు ఇస్తూ ఉంటారు కదా, ఆ హారతుల్లో ఏదో ఒక హారతి, ఉదయ హారతి, కాకడ హారతి, ఇట్లా ఏదో ఒక హారతిని ఆ రోజు దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం మీకు గురుబలం ఉంటుంది। దానివల్ల ఏ పని తలపెట్టినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు। అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల బాధలు ఎదుర్కొంటున్న వాళ్ళు, రుణ బాధలు ఉన్నవాళ్ళు, అలాగే ధన ఆదాయం తక్కువగా ఉన్నవాళ్ళు, వృధా ఖర్చులు ఎక్కువగా ఉన్నవాళ్ళు, చేతిలో డబ్బు నిలవట్లేదని బాధపడుతున్న వాళ్ళు, ఈ గురు పౌర్ణమి రోజు ఏం చేయాలో తెలుసా? శనగలు తీసుకోండి। ఆ శనగలని దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండను ఎక్కడైనా ఆలయంలో దత్తాత్రేయుల వారి విగ్రహం మెడలో వేయండి। ఆషాఢ పౌర్ణమి రోజు, గురు పౌర్ణమి రోజు ఎవరైతే శనగలను దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ దత్తాత్రేయుడి మెడలో వేస్తారో వాళ్ళు తొందరలోనే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు। సంవత్సరం మొత్తం ఆర్థికంగా బాగుంటుంది, రుణ బాధలు తొలగిపోతాయి, ధన ఆదాయం పెరుగుతుంది, వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి, చేతిలో ఎప్పుడు ధనానికి లోటు అనేది ఉండదు। అలాగే ఆషాఢ పౌర్ణమి రోజు, ఈ గురు పౌర్ణమి రోజు ఎవరైనా సరే దక్షిణామూర్తి ఫోటో ఉంటే పిల్లలు ఆ ఫోటో దగ్గర ఒక తెల్ల పుష్పాన్ని ఉంచండి। దక్షిణామూర్తి ఫోటోకి తెల్ల పుష్పం ఉంచి పటిక బెల్ల నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేసుకోండి। దక్షిణామూర్తి అనుగ్రహం ద్వారా విద్యలలో తిరుగులేని విధంగా విజయాలు సాధిస్తారు। అంతేకాదండి, ఈ ఆషాఢ పౌర్ణమి రోజు, గురు పౌర్ణమి రోజుకి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి, అవేంటంటే మొదటిది కోకిలా వ్రతం, రెండవది శివశయనోత్సవం। కోకిలా వ్రతం అంటే ఈ ఆషాఢ పౌర్ణమి రోజు పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే, మాకు పెళ్లి కావట్లేదు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతున్నాయి, నిశ్చయమైన సంబంధాలు కూడా తప్పిపోతున్నాయి అని బాధపడేవాళ్ళు ఈ ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి రోజు ఏం చేయాలో తెలుసా? బియ్యపు పిండిలో కొద్దిగా నీళ్లు తడిపి ఒక కోకిల బొమ్మ వచ్చేటట్టు, కోకిల ఆకారంలో ఒక బొమ్మ చేసి ఇంట్లో అమ్మవారి ఫోటో పక్కనే ఆ బొమ్మ ఉంచండి, నమస్కారం చేసుకోండి, ఒక బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించండి। అమ్మవారి అనుగ్రహం ద్వారా తొందరలోనే వివాహ నిశ్చయం అవుతుంది, దీన్నే కోకిలా వ్రతం అంటారు। మీరేం చేయక్కర్లేదు, బియ్యపిండిలో నీళ్లు కలిపి కోకిల బొమ్మ వచ్చేలాగా, కోకిల పక్షి బొమ్మ వచ్చేలాగా కొద్దిగా ప్రయత్నం చేసి పక్షి ఆకారంలో బొమ్మ చేసి అమ్మవారి ఫోటో పక్కన పెట్టండి, నమస్కారం చేసుకుని బెల్లం ముక్క పెట్టండి। అమ్మవారి అనుగ్రహం ద్వారా తొందరలోనే మీకు వివాహం నిశ్చయం అయిపోతుంది, ఇందులో ఏమాత్రం సందేహం లేదు। అలాగే ఈ గురు పౌర్ణమికి, ఆషాఢ పౌర్ణమికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటో తెలుసా? శివశయనోత్సవం। శివశయనోత్సవం అంటే ఈ ఆషాఢ పౌర్ణమి రోజు శివుడు ధ్యానంలోకి వెళ్ళిపోతాడు, ఆయన జటాజూటంలో ఒక శక్తి ఉంటుంది, అందుకే ఈ ఆషాఢ పౌర్ణమి రోజు, గురు పౌర్ణమి రోజు శివుడు ధ్యానంలో ఉన్నటువంటి ఫోటో మీ ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఫోటో దగ్గర తెల్ల పుష్పాలు ఉంచండి, లేదా శివుడు ధ్యాన ముద్రలో ఉన్నటువంటి, ధ్యానం చేసుకుంటున్నటువంటి ఫోటో కొనుక్కొని వచ్చి మీ పూజా మందిరంలో పెట్టుకోండి। ఆషాఢ పౌర్ణమి రోజు, గురు పౌర్ణమి రోజు శివుడు ధ్యానం చేసుకుంటున్న ఫోటో మీ పూజా మందిరంలో పెట్టుకున్నా లేదా మీ ఇంట్లో పెట్టుకున్నా సంవత్సరం మొత్తం శివుడి అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి, రుణ బాధలన్నీ తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే గురు పౌర్ణమి రోజు ఈ ఒక్క ఫోటో మీ ఇంట్లో పెట్టుకొని చూడండి, సంవత్సరం మొత్తం మీకు అద్భుతంగా కలిసి వస్తుంది, ఇందులో ఏమాత్రం సందేహం లేదు। ఈ విధి విధానాలు పాటించండి, గురు పౌర్ణిమ ఆషాఢ పౌర్ణమి నాడు ఈ విధి విధానాలు పాటించడం ద్వారా సంవత్సరం మొత్తం కూడా ఐశ్వర్యంతో విరాజిల్లండి। ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।